పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం కొటలపర్రు పంచాయతీ విరప్పచెరువు గ్రామానికి చెందిన కడలి శ్రీనివాసరావు దుబాయ్ దేశంలో మరణించడంతో అతని మృతదేహం స్వగ్రామానికి తీసుకురావాలని కుటుంబీకులు వేడుకున్నారు. దీంతో స్పందించిన గట్టి మాణిక్కలరావు ఆ మృతదేహాన్ని వారి గ్రామానికి చేర్చేందుకు కృషి చేసి తీసుకురావడంతో కుటుంబీకులు గట్టి మాణిక్కలరావుకు కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడ్డ అక్కడ ఆ కంపెనీ వాళ్ళు కూడా సరైన కాలంలో స్పందించుకోవడం వల్ల చాలా గ్యాప్ వచ్చింది. ఆ డెడ్ బాడీని తీసుకురావడానికి సుమారుగా వారం 10 రోజులు గ్యాప్ వచ్చింది. కనీస పత్రాలు లేక ఏ కంపెనీలో పనిచేస్తున్నాం తెలియక ఆ కుటుంబీకులు కూడా ఎవరిని సంప్రదించాలో తెలియదు. అందుచేత గల్ఫ్ దేశాలకు వెళ్ళేటువంటి వారు, లేకపోతే విదేశాలకు వెళ్ళేటువంటి వారు తప్పనిసరిగా ఏ యజమాని దగ్గర పనిచేస్తున్నారు, ఏ ప్రాంతంలో పనిచేస్తున్నారు, ఏ దేశంలో పనిచేస్తున్నారు అనేది స్పష్టమైనటువంటి ధృవపత్రాలని వారి కుటుంబీకులకి ఇస్తే వారికి కొంత మేలు చేసినట్టు వారు అవుతారు. అలా చేసిన పరిస్థితుల్లో మరి పక్కన దాస్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి అతను మరి కొంతమేరకు మరి కృషి చేసి ఏ ప్రాంతంలో ఉందో ఎక్కడ ఉందో అని వాళ్ళు చెప్పడం, కానీ సరైన రీతిలో ఆ కంపెనీ వాళ్ళు స్పందించక చాలా డిలే అయింది. అయినా ఏదైతే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి ఎంబసీ అధికారులు మరి తగు సహాయం చేయడం వల్ల ఈ మృతదేహాన్ని మరి వారి దేశ ఈ దేశానికి రప్పించడం, అలాగే నమస్తే అండి, నా పేరు నాగదగ్ గారు. మాది వెస్ట్ గోదావరి పెనుగొండ మండలం కొటలపర్రు గ్రామం వీరపచెరువు అండి. మా మామగారైన కడలి శ్రీనివాసరావు గారు దుబాయ్లో అనుకోని సంఘటన వల్ల మిస్ అవడంతో ఏం చేయాలి పరిస్థితుల్లో మేము తెలిసిన వాళ్ళ ద్వారా శ్రీ గట్టి మాణిక్యాల గారి దగ్గరికి వచ్చి ఇలా వినిపించుకోవడంలో ఆయన వెంటనే స్పందించి ఆయన ఎంతో స్పీడ్గా మా మావి గారు వివరాలు ఇలా చెప్పి ఇలాగ చనిపోవడం జరిగిందని చెప్పారు. చనిపోయిన తర్వాత మాకు ఏం చేయలేని పరిస్థితుల్లో ఆయన్నే మళ్ళీ కోరగా ఆయన ప్రతి అనుక్షణం తోడుండి డెడ్ బాడీ కావాలంటే ఇక్కడికి రప్పించి అన్ని విధాలా మమ్మల్ని అదుకున్నారండి. మా మావి గారు ఫ్యామిలీ తరఫున చాలా నలిగిపోయి ఉన్నారండి. ఆయన చాలా లేనివారు అనుకున్న పరిస్థితుల్లో వెళ్ళాల్సి వచ్చింది బయటకి ఇంటికి. ఏదేమైనా గట్టిమాని కిలోల వల్ల చాలా మేము సహాయం పొందాము. కైండ్నెస్ ప్రవాసాంధ్రుల సేవ కేంద్రం ద్వారా మరి ఆంధ్రప్రదేశ్లో అనేక మంది జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. వెళ్తున్నటువంటి వారు తమ భార్యా బిడ్డలను వదిలి ఏదో ఒక అండగా ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ ఉద్యోగరీత్యా వెళ్ళటం, కొన్ని సందర్భాల్లో అనారోగ్యంగా మృతి చెందడం, మరికొన్ని సందర్భాల్లో ఆత్మహత్య చేసుకోవడం, మరికొన్ని సందర్భాల్లో మరి ఎవరొకరి చేత చంపబడడం, ఇట్లా అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి మరి తెలుగు ప్రజలు చాలామంది ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం కూడా వీరిపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఏదైతే ఈ దేశానికి మరి పరాదేశంలో పనిచేస్తున్నటువంటి వారి యొక్క కష్టం శ్రమ ఈ దేశానికి మరి విదేశీ మార్క ద్రవ్యంగా వస్తుంది. దీనివల్ల మన ద్రవ్యోల్బణం మరి హై వస్తుంది కాబట్టి వారి కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. మరి పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం చెందినటువంటి కొడాలపర్రు కడలి శ్రీనివాసరావు మరి జీవనోపాధి నిమిత్తం దుబాయ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ అనుకోని పరిస్థితుల్లో ఆయన చనిపోవడం జరిగింది. ఆ మృతదేహాన్ని రప్పించేందుకు మరి వారి బంధువులు నా దగ్గరికి రావడం, అలాగే దుబాయ్లో ఉన్నటువంటి వారి స్నేహితుడు కూడా దాసు మరి ఎంత కష్టపడ్డా అక్కడ ఉన్నటువంటి ఆ కంపెనీ వాళ్ళు కూడా సరైన కాలంలో స్పందించుకోవడం వల్ల చాలా గ్యాప్ వచ్చింది.